నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. నిన్న చూసాము ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో లావణ్య ముంబైకి వెళ్ళి చేసిన రచ్చ, అసలు అక్కడ ఏం జరిగింది? ఇది ఒక తెలివైన ప్రక్రియ. యాక్చువల్గా చెప్పాలి అంటే, ఫస్ట్ సింపుల్గా మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి ఈ స్టోరీ ఎంతో పరిచయం చేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక రసవత్తరమైన సీరియల్ని లావణ్య డైరెక్షన్లో స్టార్ట్ చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టింది. రాజ్ తరుణ్ వచ్చి ఏం చేశాడు, దానికి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి ఆ సీరియల్ని బాగా హైప్ లేపాడు. తర్వాత అదేదో మొగల్ రేకుల సీరియల్లో సత్య ధర్మ దయా శాంతి తర్వాత మెయిన్ లీడ్గా ఈ సాగర్ అయినట్టు, ఆర్కే నాయుడు అయినట్టు శేఖర్ బాషా వచ్చాడు మధ్యలోకి. ఈయన మొత్తం లీడ్ తీసుకొని సీరియల్ రసవత్తరంగా సాగే టైంలో తప్పుకున్నాడు. ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయాడు, బిగ్ బాస్లోకి. ఇప్పుడు ఈ సీరియల్ని రక్తి కట్టించాలి. వీళ్ళ దగ్గర ఏమో కథ లేదు, కథ అంతా శేఖర్ బాషా చుట్టే తిరుగుతుంది. సరే, ఇంతకు ముందా ఇంటర్వ్యూకి ఎవరన్నా పిలిచి లావణ్య దా కూర్చో అంటే వెంటనే గబగబా వెళ్ళి కూర్చునేది. ఏంటో అడిగితే, ఇదిగో ఇలా అన్నాడు, నీ గురించి ఇవన్నీ బయటకు వచ్చాయి, దీని గురించి చెప్పు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు లావణ్య రా కూర్చో అంటే వచ్చి కూర్చుంటుంది. ఏంటి టాపిక్ అంటే, శేఖర్ బాష ఏం బయట పెట్టలేదు, నువ్వే ఏదైనా చెప్పుకోవాలంటుంది. నా దగ్గర ఏమో తల్లి చెప్పుకోవడానికి ఉండదు, అంతా చెప్పేసాం కదా. ఇప్పుడు ఎట్లా, వాడు ఏదైనా బయట పెడితేనే కదా నేను కౌంటర్ ఇచ్చుకునేది, బయట పెట్టడానికి వాడు లేడు, ఏం చేస్తే బాగుంటుంది, వాడిని వెంటనే బయటికి పంపిస్తా, బయటికి రప్పిస్తా, సెకండ్ వీకే రప్పిస్తా, థర్డ్ వీకే రప్పిస్తా అని ఫస్ట్ శేఖర్ బాష మీద పడింది. ఫుటేజ్ లేక పిచ్చెక్కింది. సో ఇదంతా నేను ఎందుకు శేఖర్ బాష మీద పడాలి ఆలోచించి, ఇప్పుడు ఏదైనా సీరియల్ రసవత్తరంగా సాగకపోతే అయితే జనరేషన్ మారుస్తారు లేదా లొకేషన్ షిఫ్ట్ చేస్తారు, కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈమె కూడా అదే పని చేసింది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ లొకేషన్ ముంబైకి షిఫ్ట్ చేసింది. డైరెక్ట్ మెయిన్ క్యారెక్టర్స్నే రంగంలోకి దింపితే ఇంకా రసవత్తరంగా ఉంటుంది కదా అని చెప్పి మాల్వీ మల్హోత్ర తలుపు తనుకుంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, మాల్వి మల్హోత్ర జరిగిందంతా షూట్ చేసింది. అఫ్కోర్స్ లావణ్య కూడా షూట్ చేసింది, మాల్వి కూడా షూట్ చేసింది. మనకి ఇక్కడ లావణ్యకి సంబంధించి ఎందుకు నిన్నంత పాజిటివ్గా రాశారు అంటే, పాజిటివ్గా రాయలా అంటే, రాస్తారునికి నెగిటివ్గా ఉంది, లావణ్యకి పాజిటివ్ అనలేను. దాన్ని రాస్తారునే నిందితుడు, రాస్తారునే నిందితుడు. ఇప్పుడు దాని గురించి చాలా సింపుల్గా మాట్లాడదాం. ఏ కోర్టులో అయినా సరే చట్ట ప్రకారంగా ఇక్కడ రాస్తారునే నిందితుడిలాగా పరిగణింపబడతాడు. అలా చట్టం దృష్టిలో నిందితుడు అయినంత మాత్రాన సమాజం దృష్టిలో అతను పెద్ద క్రిమినల్ అయిపోడు, నిందితుడు అయిపోడు, ఇంకేమైపోడు. మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు రాస్తారున్ అంటే ఏంటి, లావణ్య అంటే ఏంటి అని అది పక్కన పెడదాం. ఇప్పుడు అసలు విషయం ఏంటి, ఈయనండి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 10 ఏళ్ళు వాడుకొని వదిలేశాడు. ఏమయ్యా నిజమేనా, లేదా అబద్ధం అని ఆయన చెప్పినా సరే మెటీరియల్ ఎవిడెన్స్ చూడండి అంటారు. ఎస్, ఈమె చెప్పేది నిజమే. నెక్స్ట్, ఈయనండి నాకు 2 సార్లు కడుపు చేసి అభాషణ చేయించాడు, ఇదిగోండి మెడికల్ ఎవిడెన్స్, కోర్టు దృష్టిలో అది కూడా ప్రూఫ్ అయింది. నెక్స్ట్, నన్ను రాచి రంపాన పెట్టేవాడండి, బాగా తిట్టేవాడండి, ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్. వాడు వాగినవన్నీ ఉంటాయి కదా, టిక్కు దానికి కూడా. ఇక ఈ 3 టిక్కులు పడ్డాక ఇంకెన్నైనా చెప్పుకుంటుంది. రోజు తాగొచ్చి కొట్టేవాడు, మా మామ కూడా నా జాకెట్ చింపాడు, మా అత్త అయితే నన్ను ఇంక బ్రోతల హౌస్లోకి పంపించేది, రోజు కొట్టేవాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా నన్ను పంపేవాడు అని పిచ్చి పిచ్చి పిచ్చిగా చెప్పి నాకు చివరికి డ్రగ్స్ ఊబిలో దింపాడు వీడే నాతో బిజినెస్ చేశాను కూడా చెప్పుద్ది. కోర్టు నమ్ముద్ది, ఎందుకంటే 3 మెటీరియల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత. అలా బలంగా ఎవరైనా ఒక మంచి లాయర్ని ఇవిడ పెట్టుకుంటే ఈ కేసులో రాస్తారుని నిందితుడుగా వీళ్ళు చేర్చి రిమాండ్కి పంపిస్తాడు. నేను కాదు ముర్రోజు అసలు చేసిందంతా ఆవిడే అని చెప్పి ఆయన ఎప్పుడో ట్రయల్లో బయటపట్టుకుంటాడు, కానీ ప్రజెంట్ అయితే అరెస్ట్ అవుతాడు కదా. సో ఆ రకంగా ఈవిడ ప్లాన్ చేసింది. ఇప్పుడు ఒక నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈవిడ పెట్టిన ఎవిడెన్స్లన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇతను నిందితుడిగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితుడిగా వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేసినంత మాత్రాన రాస్తారుని చెడ్డోడు అయిపోతాడా? రాస్తారుని ఏంటో అందరికీ తెలిసిందే కదా. అందరు తెలిసిందే అంటే నేనేదో ఆయన ఏదో పెద్ద సామాజికవేత్త సంఘ సంస్కర్త అని చెప్పట్లా. ఈ కేసు గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్లో ఒకసారి ఈవిడ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో గబగబగబ మైక్ దగ్గర మైక్లన్నీ వెళ్ళి రాస్తారుని ఏం జరిగిందో చెప్పు అన్నాడు. ఇదండి జరిగింది. యాక్చువల్గా ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, నేను కొంచెం సఫోకేటెడ్గా ఉన్నాను, నేను లీగల్గా చూసుకుంటానండి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లీగల్గానే పోరాడుతున్నాడే తప్ప ఎప్పుడూ బయటికి రాల. మీ ఛాన్స్ దొరికినా దొరకకపోయినా అన్ని ఛానల్స్ తిరుగుతా, ఏదో రకంగా కాలక్షేపం చేస్తే డ్యామేజ్ చేసుకుంటూ తిరుగుతానే ఉంది. ఇది మనం చూసాం బేసికల్లీ. సో ఈ లెవెల్లో చూసుకున్నా రాస్తారు క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈమె ముంబైకి వెళ్ళింది కదా, ఇక్కడ నిందితుడు అని రాగానే
దానికి ఎడిషనల్గా ఎడిషనల్ షీట్లన్నీ అటాచ్ చేసి ముంబైలో కూడా నాకు చాలా న్యాయం జరిగింది, చాలా గొప్ప పని చేశాను నేను, అక్కడ పోలీసు వాళ్ళందరూ నాకు వెన్నంటే ఉండి అమ్మా 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 అన్ని బాగా చూసుకున్నారని చెప్పింది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఫుటేజ్లు ఇవన్నీ ఒకసారి మీరు లైవ్లో వేయండి, మీకు అర్థమవుతుంది, చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే, ముంబై పోలీసులు తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టారు. ఆడపిల్ల అని కొట్టల, ఈయనతో పాటు వాళ్ళ డాడ్ వచ్చాడు, పెద్ద మనిషి అని కొట్టల, నిజం చెప్తున్నా, పెద్ద మనిషి అని ఆయన కొట్టాల, ఆడపిల్లని ఈమెను కొట్టలా, కానీ కొట్టేంత పని నిజంగా చాలా కుక్క బూతులు తిట్టి, మామూలుగా కాదు, అసలు మనిషి అన్నోడు ఎవడని ఇంకోడైతే సస్తాడు, పోలీసులు అన్ని బూతులు తిట్టి పంపించారు, ఇంకోసారి ఇక్కడికి వస్తే మర్యాదగా ఉండదని చెప్పి. ఇక్కడ అండ్ దౌర్జన్యం కేసు 351 or 352 ఏదో ఎఫ్ఐఆర్ కూడా మీ దగ్గర కాపీ ఉన్నట్టు, నా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఇప్పుడు నేను మీకు ఇస్తా, అది కూడా మీరు డిస్ప్లే చేయండి. ఆ రెండు సెక్షన్ల కింద వీళ్ళిద్దరిని కూడా, అది హిందీలో ఉంటుంది, రెండు సెక్షన్ల కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైంది. ఓకే, అండ్ ఇప్పుడు ఎప్పుడు పిలిచినా రావాలా, ఇప్పుడు మాలి మలహం చెప్తుంది ఆమె ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తలుపులు కొడితే నేను ఏం చేయనండి అని చెబితే, అమ్మ వారానికి ఒకసారి వచ్చి నువ్వు సంతకం పెట్టిపో అని కూడా చెప్తారు అక్కడ. ఇప్పుడు అనవసరంగా ముంబై వెళ్ళి ఏదో ఒక లేని పెయింట్ అంటించుకొని వచ్చింది, ఇప్పుడు ఖచ్చితంగా రోజు వారానికి ఒకసారి తండ్రిని పట్టుకొని వెళ్ళి సంతకాలు చేసి రావాలి ఇవిడ, అదొకటి ఉంది. అండ్ మీడియాని డైవర్ట్ చేసేసింది, ఆ ఫుటేజ్ అంతా ఈవిడ ఫుటేజ్ అంతా మీడియాకి ఇచ్చి ఇదండి జరిగింది, అక్కడ కూడా నిందితుడిగా పరిగణింపబడ్డాడని చెప్పింది. నౌ లావణ్య గురించే మాట్లాడుకుందాం. నాకు వద్దు వాడు, నేను వదిలేస్తున్నాను అని అన్నావు నువ్వే, మరి ఇప్పుడు వెళ్ళి నా ముగ్గురు నాకు కావాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు ఎందుకు తన్నావు, నీ అవసరం ఏంటి ఇక్కడ, నీకేదో కావాలి మొదటి నుంచి, నీకేదో కావాలి, అదేంటో నువ్వు చెప్పట్లా. అసలు ఏం కావాలి, రాస్తారునే కావాలా నిజంగా, ఈ ఇంటి గురించి ఏంటి అసలు చర్చ? ఇల్లు గురించి మాట్లాడుకుందాం. కోకాపేటలో అప్పట్లో ఎప్పుడో అక్కడ ఒక చిన్న గేటెడ్ కమిటీ సొసైటీలో హౌజెస్ అన్ని అప్పుడప్పుడే తీసుకుంటున్నారు, అప్పుడు ఎంత 2.5 కోట్లు అంతే. ఓకే, అంటే స్పాట్ పేమెంట్ ట్యాక్స్ ఎంతో 90 లక్షలు పెట్టి అప్పటికప్పుడు వైట్ అమౌంట్ కట్టి రిజిస్టర్ చేయించుకున్నాడు, లోన్లోనే అప్పుడు ఏదో ఉంది ఆ హౌస్ కొంచెం ఇంత కట్టి ఉంచుకున్నాడు, 10 మంది సహాయం అంటే ఐ మీన్ సలహాలు ఇచ్చేసరికి ఇక్కడ కమిటీ బాగుందని ఎవడో ఒకటి చెప్తాడు కదా మనకి, ఇది తీసుకోరా బాబు బాగుంది ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది అని, ఆయనకి శ్రేయోభిలాషులుగా ఉండే వాళ్ళు ఎవరో చెప్పారు, ఆయన తీసుకున్నాడు. సరే దగ్గరుండి ఆయన కూడా ఏం చేశాడు, ఈయనకు సినిమాలు ఇప్పించాడు, కొద్ది గొప్ప కట్టించాడు, ఆ ఇల్లు ఇతని పేరు మీద అప్పుడుంది, ఇప్పుడు దాని వాల్యూ 13 కోట్లు 15 కోట్లు అయింది, అప్పుడు కోకా పెట్టేప్పుడు ఇప్పుడు కోకా పెట్టాడు, అరే పెరిగింది మొత్తానికి. ఇక ఈ సొసైటీలో ఎవరున్నారా అంటే, పాప ఆయనకు సినిమాలు ఇచ్చే మేనేజర్ రాజా రవీంద్ర గారు అక్కడే ఉన్నారు, అండ్ నెక్స్ట్ కొంచెం వెనకాల లావణ్య లాయర్ మన దిలీప్ సుంకర కూడా అదే సొసైటీ, మన కేత్రిన్ తెరిసేమో రాస్తారని పక్క హీరోయిన్ కేత్రిన్, మహామహులందరూ ఉన్నారు, అందరు ఉన్నారు ఆ సొసైటీలో, మంచి సొసైటీ సెలబ్రిటీస్ అంతా. ఎస్, అంటే వాళ్ళు కొన్నప్పుడు తక్కువలే, ఇప్పుడు వాటి వాల్యూలు బాగా పెరిగాయి. రైట్, రాస్తారు కంటావా తర్వాత సినిమాలు లేవు కానీ ఇప్పుడు ఎప్పుడో సంపాదించుకుంది మనకు జీవితకాలం ఉంటుంది అన్నట్టుగా అదొకటే మిగిలింది. ఓకే, మధ్యలో ముచ్చట పడి జీప్ లాంటిది ఆ కార్ ఒకటి కొన్నాడు, తారు లాగా ఉంటుంది కొంచెం ఇంత పెద్ద పెద్ద టైర్లు వేసుకొని, అదొకటి కొనుక్కున్నాడు, అంటే ముచ్చటపడి కొనుక్కున్నాడు, అది కూడా ఈమెనే డ్రైవ్ చేసేది, ఈమె తీసుకొని ఇప్పుడు ఆమె హ్యాండ్ ఓవర్లోనే ఉంది యాక్చువల్గా చెప్పాలి కారు కూడా. అండ్ కానీ దాని రిజిస్ట్రేషన్లు అన్ని రాస్తారని పేరు మీదే ఉంటాయి, ఆర్సీ అన్ని, ఇంకా గొడవ చేయడానికి లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆమె నా కార్ వాడుతుంది అంటే ఏం చెప్తారు, కావాలంటే నేను పెళ్ళానండి అందుకు వాడుతున్నాను అని ఆమె చెప్పుద్ది, కానీ కోర్టులో మా కేసు ఇంకా ఉందండి అంటది, ఏం చేస్తావు చెప్పు నువ్వు, అది చెప్పలేవు నా పిల్లం వాడుతుంది అంటాడు ఆయన. అందుకేనా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయించుకోవటానికి కోర్టులో ఉంది, కేసు నడుస్తా ఉంది, కేసు నడిచిన తర్వాత ఇంట్లో నాలే నాదే, నేనే ఉంటా, నా మొగుడు, ఇది నా ఇల్లు, ఎందుకు ఎప్పటి నుంచో లావణ్య నా మొగుడు నా మొగుడు నా మొగుడు అంటుందో, దేనికోసం అంటే ఇల్లు కోసం. అయితే దిలీప్ శంకర్ ఎప్పుడైతే ఈమెకి సలహాదారుగా వచ్చాడో, ఈమెను ఏం చేశాడంటే నువ్వు ఎంత రక్తి కట్టిస్తే అన్ని డబ్బులు వస్తాయి, కేసు వాల్యూ అంత పెరుగుద్ది అని సలహా ఇచ్చాడు, నువ్వు ఎంత రత్తి గట్టించినా కొంప తప్ప కేసులోకి డబ్బులు రావట్లా, విషయం ఏంటయ్యా అని రాస్తారని అడిగితే నాకు అద్దప్ప ఇంకేం లేదండి అని ఆయన అంటున్నాడు. సో ఈమెకి లాస్ట్కి అర్థమైంది, సో లాస్ట్ మనం ఎంత రచ్చ చేసినా లాస్ట్కి ఆ కొంప ఆ కారు తప్ప ఇంకేమీ లేవు నా దగ్గర, సరే అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు ఇప్పటి వరకు రచ్చ చేసుకుంటా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్నేళ్ళు ఎందుకు భరించావు రాస్తారును అని అంటే, రాస్తారుకు ఒక చిన్న ఫోబియా ఉంది. ఇప్పుడు నువ్వు గట్టిగా అరిచేసి హాయ్ అని గట్టి ఇట్లా అరిచావనుకో, ఒక టైప్ ఆఫ్ షివరింగ్ వచ్చేస్తుంది అబ్బాయికి, అలా అలా ఉండిపోతాడు కామ్గా,
నువ్వు అదే అరుపు ఇంకో 10 సార్లు అరిచావంటే ఒక 1 డే రోజు రాస్తారని ఎవడికి కనబడ్డా. అంటే ఫోన్లు ఏం చేయడం, ఇంట్లో అలా ఉండిపోతే ఏదో జరిగింది ఇలా అని. మనకి కొన్ని చాలా సెన్సిటివ్ డాగ్స్ ఉంటాయండి కొన్ని. ఇప్పుడు డాగ్స్ ఎగ్జాంపుల్ ఎందుకంటే రాస్తాం కుక్కలు ఇష్టం కాబట్టి చెప్తున్నా. చావు చావు డాగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బద్ధకస్తురాలు ముద్దుగా ఉంటుంది, ఇంత బొచ్చేసుకొని గట్టిగా దాన్ని అరిచావంటే ఒక రోజంతా మంచం కిందే ఉంటుంది భయానికి. నెక్స్ట్ నార్మల్ కుక్కలైనా సరే దీపావళి టైంలో సడన్గా బాంబు చప్పుడు టపా 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 వస్తే అరిచి ఓ మూలకెళ్ళి కూర్చుంటాయి, కాసేపు బయట షివరింగ్ షివరింగ్ అవుతూ ఉంటాయి. మనం దగ్గర తీసినా దగ్గర రావు, ఇలా భయపడతా భయపడతా ఉండి ఒకలాగా ఉంటాయి అంతే. మాట్లాడవు, అరవవు, తినవు, ఏమీ చేయవు. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పంటే అర్థం అవ్వడానికి, ఈ టైప్ ఆఫ్ ఫోబియా ఒకటి ఉంది రాస్తరునికి. ఈ విషయము ఈవిడకి స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. ఓకే, ఫస్ట్ 2.5 ఏళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు ఆ విల్లా తీసుకున్నప్పుడు. ఆ తర్వాత ఈయన తాలూకు సినిమా డబ్బులన్నీ వచ్చేవి. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, రాస్తారం దగ్గర రూపాయి ఉండేది కదా, అన్నీ ఈమెకే ఇచ్చేవాడు దాయమని. అంటే ఆమెకి వేరే ఉద్యోగం సద్యోగం ఏం లేదు, ఈమెకి పర్సనల్ మేనేజర్ లాగా లెక్క పెట్టుకునే పని ఒకటి పెట్టుకుంది. లెక్క పెడతా లెక్క పెడతా 2-2 ఆ పక్కన 2-2 ఈ పక్కన వేయడం మొదలు పెట్టింది. నెక్స్ట్ అలాగే ఈ దిలీప్ సుంకరా దీన్ని ఎంత హైప్ చేస్తే అంత డబ్బులు వస్తాయి అన్న దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ విల్లా వచ్చేసి 13 కోట్లు ఎంత ఉంది, 12 CR 12.5 సమ్ చేంజ్. ఇదన్నా తీసుకుందాము అని లావణ్య ప్లాన్ చేసింది. అండ్ నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంది, నాన్న నాన్న ఇన్నాళ్ళు బతికుద్ధరించి మిమ్మల్ని చాలా హింస పెట్టాను, లాస్ట్కి ఇంకా మనకి ఎక్కడి నుంచి ఏమీ రాదు, నేను గట్టి కొట్లాడితే ఆ విల్లా వస్తుంది, నాకు సపోర్ట్గా నువ్వు వస్తావా అనగానే సొల్లుగా చిక్కకృతి పడి, నిన్నగాక మొన్నే నా కూతురు వల్ల నేను బయట తిరగలేకపోతాను అన్న సన్నాసి మళ్ళీ అదే కూతుర్ని పట్టుకొని 4 అని మళ్ళీ వచ్చాడు ముంబైకి. అక్కడేమో పోలీసులు ఇవ్వాల్సిన తాయిలం ఇచ్చారులే, తర్వాత సంగతి. నిన్నగాక మొన్నే అసలు ఎవరు మనం వెళ్ళింది కూడా షరీఫ్ అనుకుంటా కదా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అవును, షరీఫ్ ఇంటికి వెళ్ళినప్పుడు నా కూతురు వాళ్ళ మీద తలెత్తుకోలేకపోతున్నావు, నా 30 లక్షలు తీసుకొచ్చి అలా తగిలేసింది, 40 లక్షలు ఇలా తగిలేసింది అని చెప్పుకున్నా ఆయన. రాస్తారు చాలా మంచివాడు పాపం, మళ్ళీ అన్నోడు. ఇప్పుడు మళ్ళీ రాస్తారు విల్లా మనకు వస్తుంది నాన్న అనగానే వెంటనే రివర్స్ అయిపోయాడు. చిల్లర కోసం చిల్లర కకృతి పద, నిజంగా లావణ్య వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు అనుకున్నా. లాస్ట్కి ఈయన ఇక్కడికి ముంబైకి ఈవిడతో కలిసి వచ్చేసరికి నాకు ఈమె మీద కూడా మనసు ఇరిగిపోయింది, ఈయన ఇతని మీద కూడా. సో ఓవరాల్గా ఇది జరిగింది. ఇప్పుడు రాస్తరుణ్కి ఈ ఫోబియా ఉందని ఈమె బాగా తెలిసి గట్టిగా అరిచి 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 ఆయన్ని సైలెంట్ చేసేది. అతనేమో ఆ 2-3 రోజులు పాపం అలా ఉండేవాడు. ఒక రోజంతా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, నిన్నగానే కదా గొడవ పడ్డారని చెప్పేసి హరియానా గ్లోరీ లాంటి వాళ్ళు ఊ అంటే అంటే ఇంటికి వచ్చేవాళ్ళు. అది ఓవరాల్గా జరిగేది. వచ్చి ఏంటి వాడు అలా ఉన్నాడు, ఏం చేసేవని ఉన్నాడు, నా తెలియదా అని చెప్పేది. అయినా నువ్వెందుకు వచ్చావు, చిల్లర కోసమా, ఎక్కడో ఉంటాయిలే తీసుకొని పో అన్నట్లుగా అంటే, అప్పుడు అనింది హరియానా, నీ బతికెంత, నువ్వు సంపాదన ఎంత, నేనెంతో తెలుసా అని చెప్పేసి దాన్ని కూడా ఇంకోలా పోర్టర్ చేసింది మనం, అది కూడా విన్నాం. సో ఇప్పుడు ఓవరాల్గా లావణ్య ఎజెండా అంతా ఒకటే, చిల్లర కోసం చిల్లర కకృతి కథలన్నీ పడుతుంది. ఇప్పుడు నేను పర్సనల్గా చెప్పేది మొన్నటిదాకా ఇందాక కూడా పడే ఆ మొహాన ఎందుకు వచ్చిన గొడవ అని అనిపించింది. ఇప్పుడు ఇంకోసారి పాజిటివ్గా ఆలోచించు, ఇంత రచ్చ జరిగిన తర్వాత ఎందుకు ఇవ్వాలి అసలు కొంప ఆమెకి, ఏ అర్హతతో ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దేనికని ఇవ్వాలి. ఉన్నంతకాలము అదేంటిది మనిషిని పీచుకు తిన్నావు, తర్వాత ఆయన సంపాదన అంతా తిన్నావు, ఆయనకు తెలియకుండా దోచుకున్నావు, అన్నీ చేసావు, చేయాల్సిన రచ్చంతా చేసావు, ఇప్పుడు ఆయన కెరీర్ మొత్తాన్ని సర్వనాశనం చేసావు, ఎందుకు ఇప్పుడు మళ్ళీ ముంబై వెళ్ళిందో తెలుసా? సింపుల్, అప్పుడు ఎందుకు వచ్చింది నార్సింగి పోలీస్ స్టేషన్లో బయటికి, తిరగబడరా స్వామి రిలీజ్ అవుతుంది అని తెలుసుకొని వచ్చింది. ఆ తర్వాత కొంచెం సైలెంట్ అవ్వగానే ఊరేసుకున్న నాటకం ఆడి మళ్ళీ పైకి ఎందుకు లేపావు, పురుషోత్తముడు సినిమా ఉందని చెప్పేసి. ఇప్పుడు భలే ఉన్నాడే అని అదేదో పాపం సినిమా వస్తుంటే, ఇప్పుడు నెక్స్ట్ 13th అనుకుంటా అది ఏదో ఉంది అంటే, పాపం ఈయనకి ఈ మధ్య కాలంలోనే ఇన్ని ఉన్నాయి, దాన్ని రిలీజ్ ఉండేసరికి ఇప్పుడు ముంబై వెళ్ళింది, అది సంగతి. కరెక్ట్ ఈయన ప్రతి సినిమా ఎప్పుడెప్పుడెప్పుడు కనుక్కొని దాన్ని అటాక్ చేసే పనిలో ఉంది. ఇప్పుడు కూడా ఇదే లావణ్య మెయిన్ ఎజెండా. ఇప్పుడు ముంబై వెళ్ళడం ఏంటి, అందరూ ఏమనుకుంటున్నారు, పాపం చిల్లర కోసం కకృతిలే, ఆ విల్లా పక్కన పెడతాం, విల్లా ఎప్పటికైనా ఆమె కోసమే అన్నట్టుగానే ఉంది, ఆ కారు కూడా ఎప్పటికైనా నాకే వస్తుంది అన్న ధీమాలోనే ఆమె బతికేస్తుంది. ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు నిన్న రాత్రి రాత్రి ముంబై వెళ్ళి రచ్చ చేయడానికి కారణం, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇప్పుడు ఫ్రైడేకి సినిమా రిలీజ్ ఉంది,
ఈరోజు రచ్చ చేస్తేనే ఫ్రైడే వరకు అది అలా 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 కొనసాగుద్ది. ఈరోజు నువ్వు రచ్చ చేస్తేనే రేపటి రోజు రాస్తారని ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్ పెట్టుకున్నప్పుడు 10 మంది వెళ్ళినప్పుడు ఏంటండి ముంబైలో జరిగిందని అడుగుతారు. సో ముంబై ఇష్యూ హైలైట్ అవుతుంది, రాస్తారన్న సినిమా ఇష్యూ డౌన్ అవుతుంది. ఇది లావణ్య ప్లాన్ బేసికల్. ఇప్పుడు అంతెందుకు మనకి చిన్న ఎగ్జాంపుల్ శాకుంతలం సినిమా, అప్పుడు వెళ్ళిన విడాకులు 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 అని అడిగారు. శాకుంతలం ఎక్కడ పోయిందో, సమంత విడాకుల గురించే అందరూ మాట్లాడింది. ఇది ఈ ఎజెండా, మెయిన్ ఎజెండాతో ఇప్పుడు ఈ సినిమాను కూడా డ్యామేజ్ చేయాలని చూస్తుంది. 13కి సినిమా రిలీజ్ అంటే ఈరోజు రేపు ప్రెస్ మీట్ పెట్టుకుంటారని తెలుసు. వీలైనంత తొందరగా ముంబై వెళ్ళి రచ్చ చేయాలి. ముంబై ఎందుకు వెళ్ళి రచ్చ చేయాలని, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారని నీకు తెలుసు ఎప్పటి నుంచో. ఆయన కూడా చాలా రిలాక్స్గానే ఉన్నాడు అక్కడ, హ్యాపీ కాల్ చెప్పుకుంటా ఉన్నాడు. నువ్వు వద్దన్నాకే కదా ఆయన అక్కడికి వెళ్ళాడు. నువ్వు మళ్ళీ కావాలని యూ టర్న్ ఎందుకు తీసుకున్నావు అంటే ఇప్పుడు వచ్చే సినిమాని కూడా డ్యామేజ్ చేయాలి. ఎందుకు ఈ సినిమాని డ్యామేజ్ చేయాలి అంటే, నీకు అప్పుడు ఎప్పుడో 40 లక్షలు నువ్వు కొట్టేసావు అని చెప్పేసి నిన్ను ఇంకా ఫైనాన్షియల్గా ఆపేశాడు, నీ తోకలు కత్తిరించాడు. ఓకే, అప్పటి నుంచి గ్రజ్ పెంచుకున్నాడు, నాకు చిల్లర ఇవ్వట్లా, నీకు చిల్లర ఇవ్వడం ఆపేశాడు. సో నాకు రాని చిల్లర నీకు రావద్దని, నీ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వాలి అంటే అదే అమౌంట్ ఏవో తనే మేనేజ్ చేసేదని చెప్పారు కదా. అవును 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 అవును, తనే మేనేజ్ చేసేది. ఈయనకు వచ్చే డబ్బులన్నీ కూడా సినిమా సినిమా కంటే పాపం ఆయన చూసుకునేవాడు కాదు. మనకి ఎక్కువ ఈ సినిమా వాళ్ళు క్యాష్లే ఇస్తారు, ఇవే ఉంటాయి ఎక్కువ. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవి చాలా తక్కువ ఉంటాయి, క్యాష్లు ఎక్కువ ఉంటాయి. సో ఈమె హ్యాండిల్ చేసేది, లెక్క పెట్టుకునే జాబ్ అంతా చేసేది, ఆ లెక్క ఈ లెక్క చూసుకుంటూ ఆమె లెక్కలన్నీ సవరించుకునేది. ఎప్పటి నుంచో జరుగుతున్న దందా, సడన్గా లెక్క పెట్టుకోవడం ఆపేసి చేతులు బాగా ఇదైపోయింది, ఖాళీగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. రచ్చకి ఎక్కింది, ఎప్పుడు ఎక్కింది, 2-3 సినిమాలు ఉన్నప్పుడు టార్గెట్ చేసి అదే పనికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా ఉందని చెప్పి మళ్ళీ వస్తుంది. ఓకే, అయితే ఈ కేసులో ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్గా దిలీప్ శంకర్ గారు ఎందుకు లేరు? అవుట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కేసు నుంచి కంప్లీట్గా అవుట్. అవును, యాక్చువల్గా ఈయన డ్యూటీ ఏంటంటే ఇట్లాంటి కేసులలో ఎంట్రీ ఇచ్చి కేసును బాగా పైకి లేపి వాళ్ళ క్లయింట్ని గెలిపించి బయటికి రావాలి, బేసిక్గా ఆయన డ్యూటీ అది. కానీ ఇక్కడ ఆయన ఎంచుకున్న క్లయింట్ అసలు ఈమె లావణ్య, మనిషి కాదు ఆవిడ, లావణ్య. షీఈ్ నాట్ ఏ లేడీ, షీఈ్ లావణ్య అని తెలిసింది తనకి. నేను లావణ్య, నా క్లయింట్ లావణ్య అనే విషయం ఆయనకు తెలిసిన తర్వాత తప్పుకున్నాడు. నీ క్లయింట్ ఒక ఆడది అని నీకు తెలిసినా కొన్నాళ్ళు ఉండేవాడు, నీ క్లయింట్ ఒక మనిషి అని తెలిసినా కొన్నాళ్ళు ఉండేవాడు, నా క్లయింట్ ఒక లావణ్య అని తెలిసిన తర్వాత తప్పుకున్నాడు. ఇది జరిగింది. ఇప్పుడు మరి ఈ కేసుని ఎవరు టేకప్ చేశారండి? మన సీసీటీవీ, అది విల్లాలో మన ఇది ఎప్పుడు కొత్త లాయర్ని పెట్టుకుంది యాక్చువల్గా. ఎప్పుడో పాత లాయర్, పరిచయం ఉన్న లాయరే, తర్వాత వాళ్ళ వీళ్ళకి మధ్యలో చాలా గొడవలు అయ్యి ఆ లాయర్ దూరం అయ్యాడు. అప్పుడెప్పుడో డ్రగ్స్ కేసులో పరిచయమైనటువంటి లాయర్, తర్వాత ఆయనతో కూడా ఎఫ్ఐఆర్లు గిఫ్ఐఆర్లు అన్నీ స్టార్ట్ చేసి ఓ రకంగా బ్రేకప్లు కూడా అయ్యాయి. మళ్ళీ ఆయన కబురు అంపింది, ఇంటికి వస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఎందుకంటే నా ఎదురింట్లోనే మేనేజర్ ఉంటాడు, పక్కింట్లోనే పాత లాయర్ ఉంటాడు, ఈ పక్కనే వాళ్ళు ఉంటారు, ఆ పక్కన వీళ్ళు ఉంటారు. కానీ నేనే బయటకు వచ్చి నీతో మాట్లాడలేని పరిస్థితి, ఇంట్లోనే ఉండాలి, నువ్వేరా వచ్చాడు. ఎక్కడ కలుద్దామంటే గేట్ అండ్ కంట్రోల్ అటు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని పిలిచింది. సో లావణ్య ఇంకెవరితోనో స్విమ్మింగ్ పూల్ దగ్గర కనిపించారు అక్కడ సొసైటీ వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ఈ ఇష్యూని ఎప్పటి నుంచో యూట్యూబ్లో చూస్తా చూస్తా శేఖర్ భాషకి టచ్లో ఉండి ఆమె ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నారు. శేఖర్ భాషకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఇలా 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 స్విమ్మింగ్ పూల్లో ఒక అతనితో ఇలా ఉందండి. శేఖర్ భాష వెంటనే రాస్తారానికి కాల్ చేసి నాకు పలానా టైంలో అక్కడి ఫుటేజ్ కావాలి, అక్కడ అందరికీ యాక్సెస్ ఉంది యాక్చువల్గా, అంటే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్. ఆయన కరెక్ట్గా తీసా వచ్చింది, ఈవిడ వచ్చింది, ఇంకొక ఆయన వచ్చాడు, ఉంది. ఇప్పుడు ఆ లాయర్ టేకప్ చేస్తున్నాడు ఈ కేసునంతా. ఇప్పుడు అసలు ఆ స్విమ్మింగ్ పూల్ ఆ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది అంటారు అసలు మీ ఉద్దేశంలో? అదే అంటున్నా, అందరి గిన్నెలకి యాక్సెస్ ఉంటుంది, ప్రతి ఇంటి ముందు కెమెరా ఉంటుంది. ఇప్పుడు అక్కడ విల్లా నెంబర్ 21 మీది, 22 నాది, 23 వేరే వాళ్ళది. మన ఫుటేజ్ నేను నీకు ఆ టైం టు టైం నేను నీకు ఇస్తే చాలు, నీ ఇంటి ముందు కార్ ఇలా వెళ్తుంది, నా ఇంటి ముందు ఆగి డోర్ తీసి ఒక మనిషి బయటకు వస్తాడు, మళ్ళీ విల్లా నెంబర్ 20 ఫుటేజ్ తీసుకుంటేనేమో అట్లా కదులుతూ ఉంటాడు, అలా వచ్చేస్తాయి, పెద్ద విషయమేం కాదు అది. సో చాలా సింపుల్గా వచ్చింది. రాస్తానికి ఇంకా యాక్సెస్ ఉంది, తన ఇల్లు కదా అది, ఇప్పుడు తన పేరు మీదే ఉంది తన ఇల్లు, ఇంకా యాక్సెస్ ఉంది కాబట్టి తను తీసుకోగలిగాడు. రైట్, అయితే ఇక్కడ ఇంకొక డౌట్, రాస్తారును ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు, అలానే ఈమెని ఇల్లు ఖాళీ ఎందుకు చేయించలేకపోతున్నాడు, అలానే కార్ ఏదో చెప్తున్నారు, ఆ కారు తన దగ్గరికి హ్యాండ్ ఓవర్ ఎందుకు చేయించుకోలేకపోతున్నాడు, ఏంటి రీజన్? ప్రజెంట్ నువ్వు అటాక్ చేసిన రీజన్ ఏదైతే ఉందో నేను మాట్లాడలేని రీజన్,
ఎలా అంటే తెల్లారితే పురుషోత్తముడు, అది చాలా పెద్ద సినిమా, అందులో మహామహ నటులు ఉన్నారు, అందరూ ఉన్నారు, బిగ్ కాస్టింగ్ ఉన్నారు. తర్వాతనేమో ఈ తిరగబడ్రా స్వామి మాల్వీతో చేసినటువంటి సినిమా, నెక్స్ట్ భలే ఉన్నాడే అని ఇంకో సినిమా, మధ్యలో ఇంకో సినిమా ఏదో ఉంది. సో ఇవన్నీ వరుసపెట్టి ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్కి సిద్ధమైంది. ఈ టైంలో ఆ సినిమాని నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను వేరే వేరే ఇష్యూల గురించి మాట్లాడితే నా ఇష్యూ హైలైట్ అయ్యి సినిమా డల్ అవుతుంది. సో నేను సైలెంట్గా ఉంటే ఈ సినిమాలన్నీ అయిన తర్వాత నెక్స్ట్ అప్ నేనేంటి అనేది నిరూపించుకోవాలి. కానీ అతని కర్మ ఏంటంటే ఈ 2-3 నెలల వరకు ఆయన మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు రేపు 13th కూడా సినిమా ఉంది, నన్ను అడిగితే 15th తర్వాత రాస్తారని మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే అప్పటికి ఆయన టాస్క్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ కమిటెడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి బాధ్యత నిర్వహించి ఒక పర్ఫెక్ట్ హీరోలాగా ఆలోచించాడు. పర్ఫెక్ట్ హీరోలాగా ఇంతకుముందు కూడా ఒకసారి శ్రియ గమనం సినిమా టైంలో ఎవడో విలేకరు వచ్చి మీ భర్త గురించి చెప్పండి అన్నాడు. బాబు నేను గమనం సినిమా గురించి కూర్చున్నాను ఇక్కడ, నా హస్బెండ్ గురించి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలో నీతో మాట్లాడతా, ఇప్పుడు గమనం గురించి అడుగు అంటే ఆయన ఆయన ఎలా రాసుకున్నాడు తెలుసా, భర్త గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రియ ఇక విడాకులే అని రాశాడు. అంటే నేను అడిగితే ఇవ్వవా, నేను చెప్తే చెప్పవా అని. ఇట్లా ఉంటుంది వీళ్ళ ఇష్యూస్. సో వీటికి దూరంగా ఉందాం, ఎందుకు లేనిపోని కాంట్రవర్సీ, మాట్లాడడం ఎందుకు, మాట్లాడుకోవడం ఎందుకు, సరిగ్గా సినిమా గురించే అడగండి, సినిమా గురించే మాట్లాడదాం. ఇలా వాళ్ళ పిఆర్లు ఉంటారు కదా, యాంకర్లను తీసుకొచ్చి ఆల్రెడీ ఆ సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడించుకున్నారు, అవి రేపు మాపు వచ్చేస్తాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆయన బాధ్యత ఇంకా అయిపోలే, పురుషోత్తముడితోనే ఆగిపోలే, తిరగబడ్రా స్వామి ఉంది, ఇంకా అది మరా ఇంకో హైలైట్ సినిమా, ఎందుకంటే అందులో మాల్వి కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది, ఇదైన తర్వాత ఇప్పుడు ఆయనకి నెక్స్ట్ బాధ్యతలకి కొంచెం గ్యాప్ దొరికితే ఇప్పుడు ఈవెడ్ని సవరించే కార్యక్రమంలో ఉంటాడు. నన్ను అడిగితే హార్డ్లీ ఈ ఒక్క 1 వీక్ వదిలేస్తే 15th నుంచి 100% రాస్తారని బయటకు వచ్చి అన్నిటికీ ఆన్సర్ ఇస్తాడు ప్రతిదీ. ఫస్ట్ ఏ రోజైతే మిగతావన్నీ నేను కోర్టులో తేల్చుకుంటానని అన్నిటికీ ఆన్సర్ చెప్పాడో తాపీగా, ఇప్పుడు కూడా చెప్తాడు. కాకపోతే అతను బయటికి రావడానికి టైం ఉంది అని తెలుసు కాబట్టి లావణ్యకి, ఎందుకంటే తన బాడీనే మేనేజ్ చేసింది, గట్టిగా అరిస్తే ఇలా అయిపోతాడు అని తెలిసింది, అతని కెరీర్ కూడా ఈమె ఎలా కంట్రోల్ చేయాలి ఈమెకు తెలుసు కాబట్టి, ఈ 2-3 నెలల్లో ఈయన గురించి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తే తాపీగా అతను వచ్చినా కూడా ఇప్పుడు ఎందుకు వచ్చావు అయితే తొక్కలోది ఆయన్నే అంటారు అని దీన్ని యూటిలైజ్ చేసుకుందాం అన్న పనిలో ఈవిడ ఉంది. అంత తెలివైంది లావణ్య. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఫుటేజ్ పంపారు మీ దగ్గర ఉన్న ఫుటేజ్, ఆ ఫుటేజ్లో క్లియర్గా లావణ్య రాస్తారని మొబైల్ అవును కదా తీసుకోవటం. అసలు ఈ పిచ్చోడిని అడగనల్లు నిజంగా చెప్పాలంటే ఆ పిల్ల వస్తే ఎప్పుడైనా సరే నీదేదో ఒకటి పట్టుకెళ్తుందని తెలుసు నీకు. కాదండి అసలు ఎందుకు ఈ ఫోన్లు తీసుకోవటం, ఈ ఫోన్లోనే కదా ఉంటాయి అన్ని బేసిక్గా, ఏమో దొబ్బేసింది మొత్తానికి అయితే. యాక్చువల్ ఇక్కడే ఉంది కుక్క నిమృత, ఆమె కుక్కను కూడా ఎందుకు నిమిరింది, ఏదో దేనికో ఆశపడింది కనిపించింది ఫోను, మెల్లి మెల్లి జరిగింది, నీకేమో ఆమె ఏం చేయదులే అన్నట్టుగా కూర్చున్నావు, దొబ్బేసింది, మళ్ళీ తీసుకోగలిగావా, కష్టపడ్డావు కానీ తీసుకోలేకపోయావు. అండ్ నెక్స్ట్ ముంబై పోలీస్ సంబంధించిన ఇవన్నీ ఫుటేజ్ అంతా మన మాల్వి విడుదల చేసింది. నాకు రాస్తానుందే తప్పు ఇక్కడ చెప్పాలంటే, ఆమె వస్తే ఆమె దొంగని తెలుసు నీకు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఎత్తుకెళ్ళడానికే వస్తుంది, తన్నైనా తీసుకుంటుంది, ఆ రేంజ్ అమ్మాయిది అలాగే తీసుకుంటుంది ఈమె. అట్లాంటిది ఇప్పుడు నువ్వు షూ వేసుకున్నావో నీ కాలు తన్ని ఇట్లా పిక్కుంటుంది, షూ నాది నాకు కావాలి నువ్వు గిలగిలా కొట్టుకున్నావు అనవసరం, నువ్వు అటు బడి నీ తల పగిలినామకు అనవసరం, షూ పీక్కొనే వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. అది లావణ్య తెలిసినప్పుడు ఫోన్ తీసి అక్కడ ఎందుకు పెట్టావు నువ్వు, అప్పటి వరకు మాట్లాడావు సరే బాగానే ఉంది, ఎందుకు పక్కన జేబులో పెట్టుకోవచ్చు కదా, అలవాట్లో పెట్టుంటాడు ఫోన్, నైట్ ప్యాంట్ ఏదో మాల్వి పర్సు పక్కనే ఉంది అందులో పడేయచ్చు కదా, మాల్వి పర్సు అయితే ఈమె లాక్కోదు కదా, నిన్నంటే ఏమన్నా మాల్వి మీద అధికారం ఏం లేదుగా, పోనీ ఆమె చేతికిచ్చినా లాక్కోలేదు కదా, ఇలా ఉంటది. మరి మరి ఏమో మొత్తం కదా ఫోన్ తీసుకుందా, ఫుటేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, ఫోన్ కూడా ఇవ్వలేదని తెలుస్తుంది, ఇవ్వలేదు చాలా సేపు వీళ్ళు కష్టపడ్డారు కానీ లాక్కోవడానికి తీసుకోలేదు, నా ఒకటి ఫోన్ నా ఫోన్ అని పట్టుకొని నాకు దీని మీద అన్ని హక్కులు ఉన్నాయని పట్టుకెళ్ళింది. ఇంకేం మాట్లాడతావు చెప్పు. సరే ఫోన్ గురించి వదిలేసేయండి, నేను ఇంకో క్లిప్ కూడా చూసాను, లావణ్య ఫాదర్ రాస్తరుణ్ణి తీసుకెళ్ళిపోవటం, రా నువ్వు వచ్చేసే మాతో పాటు అని చెప్పేసి కింద కూడా పడినట్టున్నాడు రాస్తారు. అసలు ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి, ఈయనకి సిగ్గుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నా కూతురుదే తప్పు రాస్తారు తప్పు లేదు అని నీ నోటితో నువ్వన్న తర్వాత, నువ్వు వస్తే చిల్లర వస్తాయి, నువ్వు వస్తే డబ్బులు వస్తాయి, నువ్వు వస్తే మనకు విల్లా వస్తుంది అని చెప్పి నీ కూతురు చెప్తే కకృతి పడి ముంబై వస్తావా, సిగ్గులే, నీ వయసు కన్నా గౌరవం లేదా కనీసం, మీ ఆవిడ కన్నా మీ ఆవిడ రాలేదంటే సంతోషం మహాపాప, ఆమె ఆమె నిజంగా రియలైజ్ అయ్యి రాలా,
ప్రామిస్. లేకపోతే వచ్చేది, ఇంతకుముందు నువ్వు పిలవగానే వచ్చింది. మాల్లుడు వెరీ గుడ్ టాస్క్లో ఆమె కూడా వచ్చింది బయటికి, ఇప్పుడు రాలేదు. తనకు తెలుసు నీ కూతురు తప్పు చేసిందని, మొగుడు కూడా తప్పుడు పని చేయడానికే వెళ్తున్నాడని తెలిసింది కాబట్టి ఆమె రాల. ఏ మొహం పెట్టుకుని వెళ్తారు, నాకు వద్దని నీ కూతురే అనింది. నెక్స్ట్ వచ్చేసి మంచోడు పాపం వాడు ఇదే మోసం చేసిందని నువ్వే అన్నావు, ఇల్లు వస్తుందంట అనగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? సిగ్గులేదు, మళ్ళీ వెళ్ళి రా మన ఇంటికి వెళ్ళిపోతాం, రా మన ఇంటికి వెళ్తాం. ఎందుకు పట్టుకో, ఎట్లా వస్తాడు అంత బలవంతంగా తీసుకెళ్ళి? అదేంది, ఏం సంసారం ఎలా చేస్తారు, ఎలా వస్తాడు ముంబై నుంచి? నువ్వు సరే ఆ ఇంట్లో నుంచి బయటికి గంటావు, ఎయిర్పోర్ట్లో తీసుకురాగలవా, ఫ్లైట్లో తీసుకురావాలా, అలాగే మామూలుగా ఎలా చేస్తావు? ఏమో వెళ్ళింది మొత్తానికి అయితే ఏదో చేద్దామని చెప్పేసి, అదంతా జస్ట్ కెమెరా ముందు డ్రామా. రాళ్ళుడు రాళ్ళుడు అంటే ఆ ఫుటేజ్ కావాలి వీళ్ళకి. ఆ ఫుటేజ్ లావణ్య వెంటనే ఇటు పంపించేస్తుంది ఛానల్స్కి, వీళ్ళు చూడండి లాస్తారని పిలిచినా రావట్లేదు, పాపం మామయ్య ఎంతగా బతిమిలాడి తీసుకొస్తే అయినా రాకుండా రావస్తారు, రానంటే రానండి లాస్తర్, మాల్వి మల్హోత్రుడు నేను విడవను అని టైటిల్ వేసేస్తారు. కాదండి, కొన్ని టైటిల్స్ చూశాను, హోటల్లో అడ్డంగా దొరికిన రాస్తారని మాల్వి మల్హోత్రా అని కూడా రాస్తారు. అది అసలు హోటల్ కాదు, మాల్వి మల్హోత్రా ఓన్ హౌస్ ఓన్ ఫ్లాట్ అని కూడా తెలిసింది నాకు. ఇది ఎంతవరకు వాస్తవం? ఫ్లాట్ అది, మాల్వి ఉండే ఇల్లు, అందుకే కనుక్కొని వెళ్ళి మరి అక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఓకే, మాల్వి ఫ్లాట్ అది, తను కూడా అక్కడే ఉంటున్నాడు చక్కగా. ఇంకా సి ఆ పిల్లని కూడా ఫుల్గా డ్యామేజ్ చేసేసింది. వీళ్ళిద్దరు కలిసి ఉండడంలో తప్పేం లేదు. ఆమెకి ఓ పాస్ట్ ఉంది, ఇలాంటి పాస్ట్ ఈయనకి ఓ పాస్ట్ ఉంది. వీళ్ళిద్దరు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకొని దగ్గర అయ్యారు, తప్పేముంది? పైగా పోనీ నువ్వు లావణ్యని మోసం చేసి ఇక్కడికి వచ్చావంటే కాదే, ఆమె నిన్ను టార్చర్ పెట్టిన విషయం తర్వాత తెలిసినప్పటికీ నిన్ను చీతు నాకు వద్దనే అనింది కదా, మనం ఎవరితో ఉంటే ఆమెకెందుకు? కాదు, ఇంకొక నాకు బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, వెళ్తుందే గొడవకి, అక్కడ ఖచ్చితంగా సీన్ క్రియేట్ అవుతుంది అని తెలుసు ఫాదర్ని. ఇంకొక ఆవిడ సీన్లో ఉన్న ఆవిడ పని మనిషి అని తెలుస్తోంది, పని మనిషిని వెంట పెట్టుకెళ్ళింది. వాళ్ళ వీళ్ళతో పాటు కుక్కని ఎందుకు వెంట పెట్టుకెళ్ళినట్టు? కుక్క అక్కడ ఉంది ఆల్రెడీ, ఎక్కడ? మాల్వి వాళ్ళ ఇంట్లో ఉంది, రాస్తాన్ వాళ్ళ ఇంట్లో. ఓహో, మళ్ళీ ఓ చిన్న కుక్కని తెచ్చుకున్నాడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి. రాస్తారు దగ్గరది కుక్క, ఏమి పట్టుకెళ్ళా ఇక్కడ నుంచి? మరి ఆ కుక్కను ఎందుకు తీసుకున్నట్లు? వెళ్ళింది కదా, ఇటు చిట్టు నిమురుతుంది, ఎట్లా పిల్లకి కుక్కలంటే ఇష్టం కదా, నిమిరి నిమిరితే నిమిరిని ఆయన కూర్చున్నాడు అంతే, ఏం లేదు అక్కడ. అది ఓవరాల్ ఇక అన్నీ వెళ్ళిపోయాయి కదా, మళ్ళీ కొత్త కుక్క తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ డౌట్కి మీకు సైంటిఫిక్ రీజన్ కూడా ఇస్తా. ఫ్లైట్లో 3 మంత్స్ బిఫోర్ కుక్కలు నాట్ అలౌడ్, అంత చిన్న బేబీస్ని ఎలా చేయరు. వ్యాక్సినేషన్ అయిన తర్వాతనే కుక్కల్ని ఎలా చేస్తారు, 4 మంత్స్ వరకు అట్లా ఉంటుంది చిన్న ఇది. అన్ని వ్యాక్సినేషన్ అయింది, ఇది అరవదు కరవదు అని డాక్టర్ చేత సర్టిఫికేట్లు అన్ని స్టాంపులు కొట్టించుకుంటే ఫ్లైట్లో వెళ్ళాడు. కానీ ఇవన్నీ కూడా డాక్టర్ ఎప్పుడు వేస్తాడు అంటే 3 మంత్స్ వ్యాక్సినేషన్ అయిపోయినాక వేస్తాడు. సో 5-6 మంత్స్ వరకు, 6 మంత్స్ లోపు వరకు నువ్వు కుక్కల్ని పట్టుకెళ్ళడానికి లేదు ఫ్లైట్లో, యాక్చువల్గా రూల్ లేదు. పోనీ మేము ట్రైన్లో వెళ్ళాము బస్సులో వెళ్ళాము అంటే కుక్కల్ని పట్టుకొని ట్రైన్లో బస్సులో ముంబై హైదరాబాద్ టు ముంబై అమ్మ ఓ రోజంతా పడుద్ది, అంతసేపు మేనేజ్ చేయలేవు. సో అది కుక్క అక్కడిదే రాస్తారని అన్నీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్అప్ తెచ్చుకున్నాడు, దాన్ని కూడా పట్టుకొని కూర్చుంది. రాగానే హే పప్పి అని చెప్పి దాన్ని ఎక్కించుకొని కూర్చుంది. పాపం ఆ పప్పికి తెలియదు, మళ్ళీ అరవడం స్టార్ట్ చేసింది, కై కై అని అరుస్తుంది. దానికి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, దాని మైండ్ డిస్టర్బ్. ఈమె కుక్కల మైండ్ డిస్టర్బ్ చేయడానికే ఉంది లావణ్య చెప్పాలంటే. అయితే మాల్వి మల్హోత్రా ఒక ట్వీట్ కూడా పెట్టడం చూశాను, ముంబై పోలీసులు థ్యాంక్స్ ఫర్ ముంబై పోలీసులు అని వచ్చారు, జరిగిన ఇష్యూ గమనించారు, వాళ్ళు ఎవరో అడ్రస్ లేని వాళ్ళు వీళ్ళింటి మీద పడి గొడవ చేశారని పోలీసులకి అర్థమైంది. పెద్ద ఆయన్ని ఆడపిల్లని ఇద్దరిని కలిసి తన్నలేక తరిమారు, జస్ట్ తరిమిన తర్వాత వెళ్ళిపోయారు, వారానికి ఒకసారి సంతకాలు పెట్టండి, ఇంకోసారి ముంబైకి వచ్చి ఇలాంటి కథలు పడితే జాగ్రత్త అని గట్టిగా ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఈ ఓవరాల్గా శేఖర్ భాష లేకపోవటం వల్ల లావణ్య రెచ్చిపోతుంది అని అనుకోవచ్చా? శేఖర్ భాష ఉన్నా సరే లావణ్య ఇప్పుడు రెచ్చిపోయేది. ఓకే, రీజన్ లావణ్య టార్గెట్ రెచ్చిపోవడం కాదు, రాజ్ తరుణ్ రిలీజ్ అయ్యే సినిమాలు. లావణ్య ఆ సినిమాల టైంలో రాజ్ తరుణ్ ఇబ్బంది పెట్టాలి, ఆ యూనిట్ వాళ్ళందరూ రాజ్ తరుణ్ అసహించుకొని ఇంకోసారి ఆయనకు సినిమాలు ఇవ్వకూడదు. సేమ్ ఆయనకి ఇంతకుముందు కూడా అలాగే చేసింది. షూటింగ్లో ఉంటాడు, రా అర్జెంటుగా రా రా రా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, రాకపోతే నేను చచ్చిపోతాను, ఇదిగో చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా, అర్జెంటుగా వెళ్ళాలండి. లేదు లేదు సార్, చాలా ఇంపార్టెంట్ షాట్, మీరు ఖచ్చితంగా ఉండాలి. లేదు లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి, అనవసరంగా పెట్టుకున్నామయ్యా ఈ హీరోని, ఇంకోటి పెట్టుకుంటే బాగుండు, ఊ అంటే వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపోతున్నాడు. అలా అక్కడ డ్యామేజ్ చేసింది, ఇప్పుడు రిలీజ్ టైంలో ఇవి డ్యామేజ్ చేస్తుంది. ఆయనకి ఇంకెప్పుడు సినిమాలు ఇవ్వకూడదు, ఉండకూడదు అని కెరీర్. ఎందుకంటే ఫ్యూచర్లో నేను ఎట్లా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులోనో లేకపోతే విజయవాడ కేసులోనో ఈరోజు రేపు నేను జైలుకి వెళ్ళిపోతా, నాకు తెలుసు
నేను జైలుకి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ నాన్న ఈ ఇల్లమ్మో ఆ కారమ్మో నన్ను విడిపించుకుంటారు, దానికి కూడా ఒక సేఫ్ సైడ్ ప్లాన్ అవునా. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా ఇక బయటకు వచ్చిన తర్వాత నా కెరీర్ ఏమి ఉండదు కాబట్టి వీడు ఎందుకు సినిమాలు చేసుకుంటూ బాగుండాలి, వీడిని కూడా సర్వనాశనం చేసి నేను వెళ్ళిపోతా జైలుకి. ఇది ఆవిడ పెట్టుకున్న మెయిన్ ఇంటెన్షన్. ఇన్ని ఎవిడెన్స్లు వచ్చినాయి బయటికి, ఇన్ని ఆడియో కాల్స్ చూసాం, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫుటేజ్, ఇది అసలు దారుణమైన విషయం. అందులో రెండు అసలు తీసుకోలేకపోతున్నాం, ఒకటి ఫోన్ చక్కగా తీసేసుకోవడం, ఇంకొకటి రాస్తారుని ఏంటో ఒక్క పిల్లని తీసుకెళ్ళినట్టు రారా అని తీసుకెళ్ళిపోవడం, ఈ రెండు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది అనేది ఒక అర్థం పడుతున్నాయి అన్నమాట. అన్న తర్వాత ఎందుకు వెళ్ళావమ్మా ముంబైకి? ఇప్పుడు ఆ సినిమా ఇబ్బందే ఉన్నాడేలో లేకపోతే ఇంకేదో సినిమా, ఈ ఎవిడెన్స్లు ఇన్ని ఉన్నా కూడా ఎందుకని లావణ్యని ఎవరు ఏం చేయలేకపోతున్నారు, అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, రాస్తారునికి సంబంధించి ఎటువంటి న్యాయం కూడా కోర్టులో రాస్తారునే నిందితుడుగా మా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. సో ఈ చట్టం దృష్ట్యా రాస్తారునే నిందితుడు ఇక్కడ, సో లావణ్య నేను అనలేము. సమాజం మొత్తానికి తెలుసు లావణ్య ఏంటి అనేది, ఇది కానీ కోర్టుకు మాత్రం ఇందాక చెప్పాం కదా అది ఉంది. ఓకే, అది సంగతి. అంటే ఫస్ట్ లావణ్య కాకుండా రాస్తారునే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే, ఇఫ్ ఇన్ కేసు ఇలా టార్చర్ చేస్తుంది అని కనుక ఇచ్చుంటే ఇది వేరేలా ఉండేదా? ఇంకోలా ఉండేది కానీ ఆయన ఇవ్వడుగా, ఎందుకంటే రాబోయేవి నా సినిమాలు, ఈ టైంలో ఈవెన్ గెలుక్కోవడం ఎందుకని ఆయన చచ్చినా ఇవ్వడు. అవును, మరి ఒకవేళ రాస్తారు కంప్లైంట్ ఇచ్చినా ఈ 15 తర్వాత ఇచ్చేవాడేమో. ఫస్ట్ ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి కదా, ఇతని వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అనే మెంటాలిటీతో ఉన్నాడు ఇప్పటి వరకు. సో అలాగే ఉన్నాడు, అలాగే వచ్చాడు కూడా. ఆల్ రైట్ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ.